హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు ట్రాన్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి వీడియో అండి సంక్రాంతికి మా ఊరు వెళ్ళి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది టోటల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అనమాట భోగి రోజు మార్నింగే భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళామండి చక్కగా పిల్లల్ని తీసుకొని అప్పుడే చలి చలిగా ఉంటూ ఉన్నప్పుడు మంట అయితే వేశారనమాట ఆ పెద్ద మంట ఏంటంటే పెద్ద పెద్ద కర్రల వల్ల చాలా ఎక్కువ వేడి అయితే వస్తుంది ఆ వేడి వల్ల కళ్ళు అయితే మండుతూ ఉన్నాయన్నమాట దాని దగ్గర ఫోటోలు దిగుతుంటే కూడా ఈపి మాడిపోతుంది అంత వేడిగా అయితే ఉంది సో ఈ భోగి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము పాత మెమొరీస్ కానీ పాత మనప్పటి వరకు ఇయర్లో కష్ట కష్టాలు కానీ అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో వేసేసి కొత్తగా ఇయర్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ భోగి పండను అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో భోగి రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు కూడా వేస్తారండి భోగిపళ్ళు వచ్చేసి రేగిపళ్ళు అలాగే పువ్వులు ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా డబ్బులు అవి అలాగే కొన్ని అక్షతలు వేసుకొని బాగా కలుపుకొని వాటిని టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఇలా అయితే వేస్తూ ఉంటారనమాట ఇలా వేయడం వల్ల మనకి పిల్లలకి ఆశీస్సులు కలుగుతాయి అన్నమాట ఇలాంటి అనారోగ్యాలు ఉండవు అలాగే చీడ పీడ ఏమైనా ఉంటే పోతాయి దిష్టి అలాంటివి కూడా పోతూ ఉంటాయి అన్నమాట నేను భోగి రోజైతే మా అమ్మాయికి ఈవినింగ్ చక్కగా పట్టుపరకునే జాకెట్ వేసానండి ఇది నేనే స్టిచ్ చేశాను అలాగే పూల జడు కూడా వేసాను అనమాట అది రెడీమేడ్ జడేనండి మనకి అంత లాంగ్ అయితే ఏం లేదు మా పాపకి హెయిర్ తర్వాత ఈ డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేసాను అనేది కావాలి అంటే కనుక చెప్పండి కమెంట్ సెక్షన్లో అడగండి నేను అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేస్తాను అనమాట తర్వాత ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ వీడియో అండి ఈ మట్టి కొండలో ఏం చేస్తున్నావా అనుకుంటున్నారా ఈ మట్టి కొండలో వచ్చేసి పచ్చి శనగపప్పు ఏదైతే ఉంటుందో జస్ట్ కొద్దిగా ఫ్రై చేసి ఉడకబెడుతూ ఉన్నాం అనమాట ఈ మట్టి కొండలు అనేది మనకి ట్రెడిషన్కి మంచిగా ఇవైతే ఉంటాయి కదా ఈ మట్టి కొండల్లో చేసుకోవడం వల్ల మన ట్రెడిషన్ని కాపాడినట్టు పెద్ద ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ మట్టి కొండల్లో ఉడకబెట్టిన తర్వాత పప్పుని ఈ బెల్లం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా కొట్టేసుకొని మెత్తగా అప్పప్పు ఉడికే దాంట్లో వేసుకొని దగ్గరగా చేసేసుకోవాలన్నమాట అంటే ఈ సంక్రాంతి రోజు వచ్చేసి ఏదైతే మన పెద్దలు ఉంటారో అంటే ఆల్రెడీ మన ఫ్యామిలీలో పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చక్కగా బట్టలు పెట్టి నైవేద్యం అది ఇలా పెడుతూ ఉంటారు సో అందుకే ఖచ్చితంగా బోరెలు గారెలు ఇంకా కలగూర ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా సో ఖచ్చితంగా అందరూ పెడుతూ ఉంటారు మ్యాక్సిమం అందరూ అందుకే మేము కూడా చేస్తున్నాం అనమాట ఏదైతే పప్పు ఉడికిపోయిందో దాన్ని చక్కగా బాల్స్ చేసేసుకొని ఇలా బూరెలు అయితే వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి నేను సింపుల్గానే చెప్పాను అనిపిస్తుంది కానీ కొంచెం ప్రాసెస్ అయితే కష్టమే నాకైతే రాదనమాట మా అమ్మే చేశారనమాట అన్నీ నేను జస్ట్ అలాగా చూస్తూ ఉన్నాను ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉన్నాను అనమాట మాక్సిమం అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో పెద్ద హెల్ప్ చేసేయాలి అనుకుంటాం కానీ పిల్లల్ని రెడీ చేయడమే సరిపోతూ ఉంటుందన్నమాట నాకైతే మా అమ్మ అదే అంటూ ఉంటుంది నాకు ఏదో చేస్తారనుకుంటే మీరు మాత్రం రెడీ అవ్వడానికే సరిపోతుంది నేను రెడీ అయ్యి తర్వాత మా పాపని రెడీ చేసి అప్పుడుకి వెళ్ళేసరికి హాఫ్ వంటలన్నీ అయిపోతాయి జస్ట్ అలా ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం బూరెలైతే వేస్తున్నాను ఈ బూరెలకి వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి జ దగ్గరగా ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే లోపల ఉడకవు పెద్ద మంట మీద వేయించేసుకుంటే అలాగే ఉంటాయి అనమాట సో జాతరగా చిన్న మంట మీద అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చాక టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటాయి ఇలా బోర్లు గారలే కాకుండా చక్కగా జంతికలు గులాబీ పువ్వులు ఇంకా సున్నుండలు అరిస్తలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు అనమాట చక్కగా కొత్త బట్టలు వేసుకోవడం ఈ పిండి వంటలన్నీ తినుకుంటూ ఎంజాయ్ చేయడమే కదండి చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి అయ్యి రచ్చ రచ్చరచ్చ చేసే పండుగ ఏమైనా ఉందంటే అది సంక్రాంతి అనమాట ఇది తర్వాత గారెల కోసం అయితే పొట్టు మినపప్పు నానపెట్టి దాన్ని అయితే ఇలా కడిగి పప్పుని అయితే అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని గారెలు వేసుకోవాలన్నమాట బాగా మెత్తగా అయితే ఆడకూడదు గ్రైండర్లో అది ఆడేటప్పుడే ఉప్పు వేసుకొని చూసుకొని గ్రైండ్ చేసుకొని దించేసుకొని వేసుకోవాలన్నమాట సూపర్ ఉంటుంది తర్వాత ఆ రోజే సంక్రాంతి రోజు ఈవినింగ్ అనమాట మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చామండి ఇది రాజమండ్రిలో గౌతమి ఘాట్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా దానికి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కొంచెం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉందనమాట చాలా చాలా సూపర్గా ఉందండి టెంపుల్ అయితే ఈ మధ్యనే కట్టిన టెంపుల్ అయినప్పటికీ చాలా బీభత్సంగా ఫేమస్ అయిపోయిందండి ఎందుకంటే చాలా సూపర్గా కట్టారనమాట అండ్ రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత పెద్ద టెంపుల్ అండి చుట్టూ అంతా కూడా దశావతారాలు ఇంకా చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు మధ్యలో గర్భగుడి ఉందనమాట గర్భగుడిలో శివుడు అయితే ఉన్నాడనమాట ఆ గర్భగుడికి నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉన్నాయండి అంటే నాలుగు వైపుల నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అలాగే ప్రతి ద్వారం బయట కూడా నందీశ్వరుడు ఉన్నాడు అనమాట చక్కగా మంచిగా మనం ఏ ద్వారంలోంచి వెళ్ళినా మనకి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఈ గర్భగుడిలో ఈ శివుడికి ప్రత్యేకత ఏమిటంటే పక్కనే శ్మశానం ఉంటుందండి భూ కైలాస్ అనేది ఉంటుంది అక్కడి నుంచి శవాలి యొక్క బూడిదని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటారనమాట ప్రతి మండే కూడా చాలా మంచిదంటండి ఇది దర్శించుకోవడం వల్ల అయితే చాలా మంచి జరుగుతుందంట సో చూసారు కదండీ ఇలా అయితే ఉందనమాట చక్కగా మేమందరం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని అయితే వచ్చేసామన్నమాట ఇది సంక్రాంతి రోజు వీడియో అండి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇంటి ముందు ముగ్గిలా వేశాను అండ్ హ్యాపీ పొంగల్ అయితే ఇలా సింపుల్గా అయితే వేసేసానండి తిరిగి తిరిగి వచ్చి అంతకన్నా ఎక్కువ హడవడిగా అయితే నా వల్ల కాదనిపించింది ఓకే బాగానే వేసేసాను నెక్స్ట్ డే వచ్చేసి కనుమ రోజు అనమాట ఇది టోటల్లీ ఈరోజంతా కూడా బయటే తిరగాలని డిసైడ్ అయిపోయాము అందుకే మేము చూడలేని కొన్ని కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇది ఐ లవ్ రాజమహేంద్రవరం అని చెప్పేసి ఇది కొంచెం రాజమండ్రికి కొంచెం దగ్గరలో కొంచెం వెళ్తూ ఉంటే ఊరి చివర అన్నట్టు అనమాట అలా అక్కడ ఉంది అండ్ రాజమండ్రిలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ నేను ఇదైతే చూడలేదన్నమాట ఇది వచ్చేసి గోదావరి మహా పుష్కర వనం అనమాట ఇక్కడ చాలా ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ అలాగే ఏమంటారు షూట్స్కి కూడా వస్తూ ఉంటారనమాట ఒక టూరిస్ట్ ప్లేస్ కింద అయితే చెప్పొచ్చనమాట ఎక్కువ న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ లేదంటే మ్యారేజ్ చేసుకుని షూట్స్ కోసం కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట తర్వాత దీని మెయిన్ థీమ్ వచ్చేసి ఇది ఒక ఫారెస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుందండి లోపల ఎంటర్ అవగానే ఇలా ఉంది కదా తర్వాత కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి ఇలా అటు ఇటు చెట్లు ఉండి లోపల గ్రీనరీ అంతా లీవ్స్ వాలినట్టు ఉంటుంది అనమాట ఇలా మధ్యలో చూస్తుంటే ఏదో ఒక డెన్లోకి వెళ్తున్నామా అన్నట్టు ఉంటుందన్నమాట ఒక ఫారెస్ట్ ఫీల్ అయితే కలుగుతుంది చాలా సూపర్గా ఉంది అండ్ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే నేను చెప్పగలను అనమాట ఇది చాలా చాలా సూపర్గా ఉంది అండ్ ఇక్కడ చూసారా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఎగ్జాక్ట్ ఫారెస్ట్ లాగే ఉందండి ఇక్కడ చూశారు కదండి మా జాషు మా నాన్నగారిని అయితే ఎత్తుకోమని దాకా నుంచి అడుగుతూ ఉంది ఎత్తుకున్నారనమాట తను చాలా బాగా ఎక్కువ క్లోజ్గా ఉంటుందండి మా నాన్నగారితో మేము మా చిన్నప్పుడు కూడా అంత బాగా ఎక్కువ మా నాన్నగారితో స్పెండ్ చేయలేదనమాట దట్టు మా నాన్నగారు అప్పుడులో కొంచెం మా చిన్నప్పుడు అంటే కొంచెం మనీ అర్న్ చేయడం అలా కొంచెం మా నాన్నగారు అంత బిజీగా ఉండేవారు మాతో ఎక్కువ స్పెండ్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు మా పిల్లలతో అలాగే మా అక్క వాళ్ళ పిల్లలతో అయితే మంచిగా స్పెండ్ చేస్తారనమాట చాలా మంచిగా పిల్లల్ని బయటకు తీసుకెళ్తూ ఉంటారు ఏం కావాలంటే అవి కొనిస్తూ ఉంటారనమాట ఇంకా మేమున్నా ఉన్నా లేకపోయినా నేనున్నా లేకున్నా కూడా పర్వాలేదు మా నాన్నగారు ఉంటే చాలా అనమాట మా జాషుకి అయితే అంత క్లోజు తాతయ్య తాతయ్య అంటూనే ఉంటుంది రోజంతా అని బయటికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళు ఐస్ క్రీమ్ కొని ఇది కొనని సో అలా ఉంటుందన్నమాట ఊరు వెళ్తే పిల్లల్ని చక్కగా గారాభంగా చూస్తూ ఉంటారనమాట సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళి వెళ్ళి చక్కగా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అనే మూడ్లో ఉంటామండి పిల్లలైనా కానీ మన మనమైనా కానీ అదే ఫీల్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఈసారి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పటికీ హాలిడేస్ అయితే ఎక్కువ ఇవ్వలేదండి స్కూల్స్కి జస్ట్ వన్ వీక్ మాత్రమే ఇచ్చారు అదే చాలా బాధగా అనిపించింది రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఇక్కడ మీరు చూస్తున్నైతే మా ఇద్దరు పిల్లలు మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అక్కడి నుంచి వచ్చేసామండి నెక్స్ట్ అయితే ద్వారపూడి వెళ్తున్నాం అనమాట దీన్ని ఆంధ్ర వైకుంఠం అని కూడా అంటారు ఇక్కడ గుడికి వెళ్ళగానే స్టార్టింగ్లో పెద్ద రథం అయితే ఉంటుంది చాలా అంటే చాలా పెద్దది అనమాట లోపలికి ఎంటర్ అయ్యేసరికి నటరాజస్వామి అలాగే నందీశ్వరుడు ఉంటారనమాట అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసి అండ్ లోపలైతే దర్శనం చేసుకున్నామండి ఈ టెంపుల్ లోపల వచ్చేసి చాలా పెద్ద గోవిందరాజస్వామి పడుకున్నట్టు ఉంటారనమాట చాలా బాగుంటుంది తర్వాత గొల్లల మావిడాడ అని ఒక ఊరికి వెళ్దామండి ఇది మా నాన్నగారు ముందే డిసైడ్ చేసి ఉంచారు ఈ ఊరికి వెళ్దామని ఈ గుడి యొక్క గోపురం అయితే చాలా పెద్దదండి ఒక థర్టీన్ ఫ్లోర్స్ ఎన్నో ఉన్నట్టుంది ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనము ఆ థర్టీన్ ఫ్లోర్స్ పైకి కూడా వెళ్ళచ్చు అనమాట దీని లోపల స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే పై గోపురం వరకు కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఏదో సినిమాలో కూడా ఉందండి చూశాను పైనుంచి ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకోమని అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడనమాట నాకు ఐడియా రావట్లేదు సినిమా ఏదనేది నేను అదే అనుకుంటున్నాను ఆ గుడి అనుకుంటున్నాను ఇది అండ్ గుడిలో అయితే మనకి రాముల వారు ఉన్నారనమాట ఇది రాముల వారు యొక్క గుడి అండ్ ఈ గుడి అయితే చాలా పురాతనమైన గుడి అండి అండ్ దీని మీద చెక్కుడు అంతా చూస్తే చాలా అంటే చాలా బాగుందండి ఇంత పురాతన గుళ్ళు ఇంకా మనం చూడడానికి ఉన్నాయంటే అది మన అదృష్టం అనే చెప్పాలి అండ్ బాగా పైకి వెళ్ళేసరికి అయితే ఇలా ఉందండి ప్రతి ఒక్క లే ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఏమంటారు గుమ్మం అయితే ఉందనమాట అక్కడ నుంచి చూడొచ్చు బయటకి విజన్ ఎలా ఉందని ఇంకా కొంచెం పైకి వెళ్ళామంటే ఇదే ఫ్లాస్ట్ది అనమాట ఇక్కడి నుంచి చూస్తే చాలా భయం వేస్తుందండి కిందకి అంత పైనుంచి చూడడం అంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపిస్తాయి కానీ కొంచెం ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి అని నేను అనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఎవరైనా కానీ కుదిరితే చూడండి ఇలాంటి చూస్తేనే కదా బా మన లైఫ్ కూడా అదే జన్మ ధన్యమైంది అన్నట్టు అనమాట నేనైతే ఫీల్ అవుతాను అండ్ చూసారా పై నుంచి చూస్తే ఎలా ఉందో అండ్ ఆ తర్వాత ఈ బయట నుంచి చూస్తే ఇలా చూడండి ఎంత బాగా చెక్కారో ఇంత పైన ఎలా చెక్కారా బాబు అనిపిస్తుంది అనమాట సో ఇలా అయితే చూసేసి గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అండి సో ఇదనమాట ఈ వాళ్ళ వీడియో నా సంక్రాంతి ఫుల్ లాగ్ అండి మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని అయితే నేను అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సిన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్